పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. స్వచ్ఛ జగిత్యాలుగా మార్చే దిశగా కూడా ఒక సంవత్సరం ముందే అడుగులు పడ్డాయి మన కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి కూడా. మరి మన ఏర్పడిన తొలినాళ్ళలోనే 12 స్వచ్ఛ ఆర్డర్లు తీసుకొచ్చాము. అయినా కూడా వార్డులు పెరగడం వల్ల ఇంతకు ముందైతే 38 ఉండేవి, తర్వాత 48 వార్డులు, అంటే దాదాపు 10 వార్డులు ఎక్కువ అయ్యాయి. మరికి దానికి సంబంధించినటువంటి కొంత శానిటేషన్ కొరత కానివ్వండి, వేకెన్సీ కొరత కానీ కొన్ని ఉంది. మరి కరోనా వంటి కొంత టైంలో మరి అనుకోని విపత్తు వచ్చి పడింది. ఆ టైంలో ఏమీ చేయలేని పరిస్థితి, కొంత పనులన్నీ కూడా వెనుకబడిన పరిస్థితి ఉంది. అయినా సరే ఇప్పటికిప్పుడు మరి 20 స్వచ్ఛ ఆటోలు పట్టణాన్ని మరింత శుభ్రపరిచే విధంగా దాదాపుగా 48 వార్డులకు ఒక్కొక్కటి అన్ని వస్తుంది. ఒక 5 వార్డులకు చిన్న చిన్న వార్డులకి ఒక 2 వార్డులకు ఒకటి చొప్పున కూడా వస్తుంది. మరి ఇప్పుడైతే దాదాపుగా అన్ని వార్డులకు అందుబాటులో ఉండేలాగా ఆటోస్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చిన వాటర్ ట్యాంకర్స్ కూడా కంప్లీట్గా మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో మానసపుత్రికైనటువంటి హరితారం కార్యక్రమంలో మన నాటుకున్న మొక్కలను సంరక్షించే దిశగా ఈ వాటర్ ట్యాంకర్స్ అన్నీ కూడా మన మొక్కల సంరక్షణ కోసం వినియోగించడానికి నిర్ణయించడం అయింది. అలాగే మరీ ముఖ్యంగా మరి మొన్నటికి మొన్న గౌరవ కలెక్టర్ గారు నియమించినటువంటి మరి 30 శానిటేషన్ లేబర్స్ కూడా మనకు వచ్చారు. మరి వీరన్నిటి దృష్ట్యా కూడా శానిటేషన్ పరమైన చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా తీరుతాయని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. అలాగే మరి మాకు కొంత ఇంతకుముందు నల్లగుట్ట డంప్ యార్డ్ ఉండేది, దగ్గరగా ఉంటుండే. మరి మన గవర్నమెంట్ వారు అలాట్ చేసినటువంటి నర్సింగపూర్ డంప్ యార్డ్ కొంత దూరభారమైన తరుణంలో గౌరవ మేము కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా అడిగాము, సార్ ఇలా ఉంది అని పరిస్థితి. వెంటనే వారు స్పందించి మరి ఈ విషయాన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే వారు ఇమీడియట్గా ఒక ఇంటర్మీడియట్ పాయింట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క విషయంలోనూ గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కూడా అన్నీ చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా మనది ఎప్పటికప్పుడు రివ్యూ తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మన మేము రాగానే కౌన్సిల్ రాగానే ప్రజలందరికీ కూడా ప్రకటించాము, శానిటేషన్ పరంగా మరి జగిత్యాల పట్టణం ఎంతో వెనుకబడి ఉంది. డెఫినెట్గా మా మొదటి దృష్టి మొదటి ఫోకస్ అనేది శానిటేషన్ పైన పెడతామని మేము ప్రకటించాము. అదేవిధంగా కూడా పనిచేస్తున్నాం మా పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి. మొన్నటికి మొన్న మరి కరోనా వస్తే ఆ టైంలో కూడా ఆహర్నిశలు ఎంతో సమర్థవంతంగా స్ప్రే చేయడం కానివ్వండి, అవన్నీ కూడా చేశారు, ఇంటింటికి వెళ్ళి స్ప్రే చేయడం కానివ్వండి. కానీ రాష్ట్రం మొత్తం మీద కూడా మొట్టమొదటిసారి త్రూ అవుట్ ది సిటీ మొత్తం శానిటేషన్ అయింది కూడా జగిత్యాల పట్టణమే. మరి దీని కారణం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా దిశానిర్దేశం చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన స్వచ్ఛ ఆటోలు కానివ్వండి, అలాగే మరి శానిటేషన్ సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. మరి తొందరలోనే ఇంటర్మీడియట్ పాయింట్ కూడా తీసుకోబోతున్నాం, దాన్ని కూడా చర్యలు గౌరవ కలెక్టర్ గారు ఇచ్చారు, మరి దాన్ని కూడా చర్యలు తీసుకొని డెఫినెట్గా చిన్న చిన్న లోపాలు శానిటేషన్ పరంగా ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ తొలగి మన శానిటేషన్ ఇంప్రూవ్ అవుతుందని ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తూ మరి ఈరోజు కూడా ఉపాయల వ్యాయంతో పారిశుద్ధ్య వాహనాలు తీసుకోవడం జరిగింది. మరి మా తరఫున మేము అన్నీ చేస్తున్నాము. మరి పట్టణ ప్రజలందరూ ముఖ్యంగా మహిళా సోదరి మనులు సహకరించాలి. మరి స్వచ్ఛ ఆటోలు కూడా వాడు వాడుకు ఒకటి చొప్పున వస్తున్నాయి, తప్పకుండా మా తరఫున మీరు ఒకటి చేయవలసి ఉంది. దయచేసి తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వండి, ఎందుకంటే మొన్నటి మొన్న మా రిసోర్స్ పర్సన్స్తో మీటింగ్ అరేంజ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, మేడం మేము ఇస్తున్నాం కానీ మీ పారిశుద్ధ్య కార్మికులు మళ్ళీ అన్ని కలిపి వేస్తున్నారు అని ఒకటి వాళ్ళు లేవనెత్తారు. మరి ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కూడా తెలియజేస్తున్నాను, తడి చెత్త పొడి చెత్త వారు ఇచ్చినప్పుడు వేరు చేసి ఇవ్వండి, ఎందుకంటే కంపార్ట్మెంట్ ఆటోస్ కూడా వచ్చాయి తడి చెత్త పొడి చెత్తకు, తప్పకుండా వాటిని వేరు చేసి ఇవ్వండి. అలాగే మా రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, పట్టణానికి సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్స్ 60 మంది ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను, మీరు డెఫినెట్గా వార్డులో ఇంటింటికి వెళ్ళి చెప్పండి, అందరికీ చెప్పండి, మన స్వచ్ఛ జగిత్యాలుగా మార్చే దిశగా తప్పకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వమని చెప్పండి. అలాగే మొన్న చెప్పాను కంపోస్టింగ్ మెథడ్స్ కూడా ఎక్కడికక్కడే కంపోస్ట్ చేసుకునే విధంగా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోరుతా ఉన్నాను. మరి పట్టణ ప్రజలందరూ కూడా పట్టణ అభివృద్ధిలో కానివ్వండి, పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా మార్చే దిశగా కూడా ప్రజలందరూ కూడా భాగస్వామ్యులు కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మన ఆహ్వానం మేరకు తమ విలువైన సమయాన్ని అందించినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మరియు ఇచ్చేసినటువంటి గౌరవ పాలనాధికారు రవి గారికి, మరియు అడిషనల్ కలెక్టర్ గారు అరుణశ్రీ గారికి, మరి ఇక్కడికి ప్రోగ్రాం మొత్తం అరేంజ్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, మరియు సిబ్బంది అందరికీ పేరు పేరున విచ్చేసిన గౌరవ కౌన్సిల్ సభ్యులకు, పెద్దలకు అందరికీ కూడా, మా మీడియా సోదరులకి
ప్రత్యేక కృతజ్ఞతలు మరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమావేశానికి వచ్చేసినటువంటి పూర ప్రముఖులకు పారిశుద్ధ్య కార్మికులకు అధికారులందరికీ పేరు పేరున లాస్ట్ 1 ఇయర్ గా అంతకంటే ముందు కూడా శానిటేషన్ పై పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ టేకప్ చేసుకున్న తర్వాత చాలా కార్యక్రమాలు టేకప్ చేసుకోవడం జరిగింది. ముందుగా గ్రహించింది ఏంటంటే ఈ క్లీనింగ్ ఆఫ్ సిటీకి అవసరమైన వెహికల్స్ అందుబాటులో లేవు, చాలా తక్కువగా ఉన్నాయని గుర్తించి ఇనిషియల్ గా ఆర్డర్స్ ప్లేస్ చేయడం, అప్పుడు కొన్ని స్వచ్ఛ ఆటోస్ కొన్ని ట్రాక్టర్స్ ని తెప్పించుకోవడము, ఆ తర్వాత ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 20 స్వచ్ఛ ఆటోస్ తీసుకొని రావడం, తద్వారా జగిత్యాల మున్సిపాలిటీలో అన్ని వార్డులకు ఇప్పుడు సరిపడా స్వచ్ఛ ఆటోస్ ఉండడం ఒకటి చాలా సంతోషం. ఈ శానిటేషన్ పరంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కొంత ఇంటీరియర్ వార్డ్స్ లోకి కాలనీస్ లోకి వెళ్ళాలి అని అంటే ట్రాక్టర్స్ కానీ అవి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఈ స్వచ్ఛ ఆటోస్ ని తీసుకోవడము, ఇంటీరియర్ కాలనీస్ లోకి వెళ్ళడము, గార్బేజ్ కలెక్ట్ చేయడం, చెత్త కలెక్ట్ చేయడము, దాన్ని తరలించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇందులో మీరందరూ చూసినట్టుగా తడి చెత్త పొడి చెత్తకు సపరేట్ కంపార్ట్మెంట్ ఉండడం, దాని మీద రాసి పెట్టి ఉండడము, కలర్ కోడ్స్ ఉండడము, దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఇచ్చిన తడి చెత్త పొడి చెత్తకు ఇచ్చిన సపరేట్ డస్ట్బిన్స్ ద్వారా ముందే ఇంతకుముందు కమిషన్ చైర్మన్ గారు చెప్పినట్టు ముందే దాన్ని వేరు చేసుకొని పెట్టుకుంటే అక్కడ వచ్చిన శానిటేషన్ వర్కర్ హ్యాండ్ ఓవర్ చేయడంలో ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా సపరేట్ గా కంపార్ట్మెంటలైజ్ చేసుకున్న దాంట్లో ఏ చెత్త నా చెత్తలో వేయడానికి ఉంటుంది. సో దాట్ మనకు ఏదైతే డ్రై ఉందో దాంట్లోంచి మనము డిఫరెంట్ సెగ్రిగేట్ చేసి యూజ్ చేయించడము, లేదా వెట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కాంపోస్ట్ లాగా చేయడం అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది కాబట్టి అటు డీజిల్ కానీ లేదా మెయింటెనెన్స్ మెకానికల్ మెయింటెనెన్స్ కానీ టైం కానీ కట్ షార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఒక ఇంటర్మీడియట్ డంపింగ్ యార్డ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది త్వరలోనే అక్కడ కూడా స్టార్ట్ చేసుకుంటాము. దాని ద్వారా ఏంటంటే మీ వార్డుకు మళ్ళీ ఇమీడియట్ గా ఈ ఆటో రావడము మళ్ళీ క్లీనింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ నుంచి మెయిన్ డంప్ యార్డ్ కి లిఫ్ట్ చేయడానికి వేరే అరేంజ్మెంట్స్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా అందరు గమనించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ పరంగా మున్సిపాలిటీ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల అవగాహన మేర వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటేనే ఈ స్వచ్ఛ కార్యక్రమాలు ఏమైనా కానీ పాసిబుల్ అవుతాయి. సో చెత్త ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడేయకుండా అటు రెసిడెన్షియల్ కావచ్చు కమర్షియల్ కావచ్చు మీకు ఇచ్చిన డస్ట్బిన్స్ లో పెట్టుకొని వెహికల్స్ వచ్చినప్పుడు వాటికి ఇవ్వడం, అలానే కమర్షియల్లో మేజర్గా షాప్స్ క్లోజ్ చేసేసిన తర్వాత చెత్త అంతా రోడ్ల మీద పడేయడం ఒకటి రెగ్యులర్గా గమనిస్తా ఉన్నాం. కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేసి మీ దగ్గర ఉండే వెహికల్ మీ దగ్గర ఉన్న డస్ట్బిన్స్ లోనే ఆ చెత్తను వేస్తే అక్కడ నుంచి లిఫ్ట్ చేయడం ఈజీగా అవుతుంది. ఎందుకంటే అందరు గమనించాల్సింది ఏంటంటే పారిశుద్ధ కార్మికులు కూడా మనలాంటి మనుషులే, మనలాంటి వ్యక్తులే. సో వాళ్ళకు మనము మరీ అన్క్లీన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అక్కడ నుంచి లిఫ్ట్ చేయండి అంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మనలాంటి వ్యక్తులే అని గ్రహించి నీట్గా డిస్పోజల్ చేస్తే వాళ్ళకు కూడా తీసుకొని వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలానే శానిటేషన్లో ఇంప్రూవ్ చేయడానికి ప్లస్ ఈ వెహికల్స్ వచ్చాయి కాబట్టి అవసరాల నిమిత్తం డ్రైవర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సుమారుగా 30 మందిని కొత్త వాళ్ళని అటు శానిటేషన్ వర్కర్స్ ప్లస్ డ్రైవర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళందరి ద్వారా కూడా సర్వీసెస్ ఇంకా మెరుగుపరుస్తాం. సో ఫ్రీక్వెంట్గా కూడా ఈ విజిట్స్ కూడా పెట్టుకుంటున్న స్థానిక కౌన్సిలర్స్ ప్లస్ ఆఫీసర్స్ కూడా విజిట్స్ రోజుకు ఒక 3-4 వార్డ్స్ పెట్టుకుంటా ఉన్నారు. దాని ద్వారా ఏంటంటే మనకు డైరెక్ట్గా ఏ ప్లేస్లో కొంత ఇబ్బంది ఉంది, డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ క్లీనింగ్ కానీ ఏదైనా ఎక్కడైతే లేదో అన్నింటినీ కూడా గుర్తించి చేయడానికి ఉంటుంది. సో దాన్ని కూడా గౌరవ కౌన్సిలర్స్ చైర్పర్సన్ గారు వైస్ చైర్పర్సన్ గారు వీళ్ళందరూ కూడా ఉపయోగించి ఒకసారి మనం రెగ్యులర్గా ఫీల్డ్ మీదకి వెళ్తే ఈజీగా తెలుస్తుంది కాబట్టి ఈ ఫీల్డ్ విజిట్స్ ఎక్కువ చేసి ఏరియాస్ని క్లీన్ చేసి ఏర్పాటు చేయాలి. శానిటేషన్తో పాటుగా డెవలప్మెంట్ వర్క్స్లో కూడా చాలా ఫండ్స్ అటు టీఎఫ్ఐడిసి కావచ్చు, ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కావచ్చు, లేదా పట్టణ ప్రగతి ఫండ్స్ల ద్వారా కావచ్చు చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేశాం. మీరు కూడా చూస్తూ ఉన్నారు టౌన్ ఎలా ఉండేది ఎలా డెవలప్ అవుతూ పోతుంది. కొద్దిగా టైం పడుతుంది బట్ అన్నీ కూడా ప్లాన్డ్ వేలో పోతున్నాం కాబట్టి రానున్న కొన్ని సంవత్సరాల్లో కొన్ని రోజుల్లో డెఫినెట్గా జగిత్యాల
జిల్లా హెడ్ క్వార్టర్స్ కు ఉండాల్సిన హంగులు అన్నిటికొటి ఈ జగిత్యాల మున్సిపాలిటీ ఉంటుందని దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తా ఉన్నాను. పట్టణానికి ఇన్ని స్వచ్ఛ ఆటోలు ఇవన్నీ రావడం నిజంగా ఒక శుభ సూచకం. ప్రజలందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల కోసం కావాలి. చాలా కార్యక్రమాలు ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీ రామారావు గారిని మున్సిపల్ శాఖ మంత్రిగా చేసి ఈ పట్టణాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. నాకు తెలిసినంత వరకు దాదాపు కరెక్ట్ ఇది. భారతదేశంలో అత్యధిక జనాభా పట్టణాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దాదాపు 40% జనాభా పట్టణాలు ఉన్నాయి. 131 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఇవన్నీ కలిపి 40% జనాభా పట్టణాలు ఉన్నాయి. కాబట్టి పట్టణాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొంత నిధులు లేకపోతే టీఎఫ్ఐడిసి ద్వారా కొన్ని నిధులు కూడా సమీకరించి జగిత్యాల నియోజకవర్గ పట్టణానికి 50 కోట్ల రూపాయలు 2018లో గత కౌన్సిల్ అప్పుడు ఇవ్వడం జరిగింది. రకరకాల కారణాల వల్ల వాటిని రిలీజ్ చేయలేదు ఆ కౌన్సిల్. ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్గా గౌరవ కలెక్టర్ శ్రీ శరత్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం, ఆ తర్వాత మనం ముందుకెళ్ళడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు కొరుట్ల మాగడం మంచిగా పోతుంది, మెట్పేలు మంచిగా పోతుంది, వేమరాడ మంచిగా అవుతుంది, సిస్టిలో మంచిగా అవుతుంది అంటే ఒక్క అడుగు మనం వెనుకకు పడ్డాం. ఆ సందర్భంలో ఏమైనా కొత్త గొప్ప మాట్లాడితే యావరు రోడని మాట తప్ప ఎవరు పోయి మున్సిపల్ శాఖ మంత్రి దగ్గర కూర్చొని మాట్లాడిన వాళ్ళు లేరు. పదే పదే ఇది రాజకీయ వేదిక కాదు కానీ చెప్పేందంటే ఎంతో బిజీ ఉంటారు. కొత్త రాష్ట్రం, చాలా కష్టాలు మనకు. మన సెక్రటేరియట్ కూడా మనకు జల్లు అప్పయ్యలేదు, ఓ సగం అప్పయ్యారు. అంటే ఈ రకంగా మనకు ఎన్నో పరిపాలన విధంగా మొదటి 2 సంవత్సరాలు చాలా కష్టమైంది. ఐఏఎస్ అధికారుల విభజన కూడా మనకు మొదట్లో కాలేదు. కానీ ఈ కొత్త కౌన్సిల్ వచ్చిన తర్వాత, ఎందుకంటే నేను గెలిచిన తర్వాత కూడా ఏం చేయలేకపోయినా, అప్పుడున్న కౌన్సిల్ వాళ్ళ తీరు వాళ్ళకుండే, మన ఆలోచన విధానం మనకుండేది. ఆ కౌన్సిల్ వెళ్ళిపోయిన తర్వాత కొత్త కౌన్సిల్ కరెక్ట్ 1 సంవత్సరం అయింది. అన్నీ మొదలు పెడదాం అనేసరికి నెత్తి మీద దయమచ్చి కూర్చుంటే కరోనా ఒక సైతాన్ లెక్క సర్క ఉపశాఖ పెట్టే. మరి ఆ కరోనా సందర్భంలో మీరందరూ చూసారు, మన పారిశుద్ధ సిబ్బందులు కానీ జిల్లా పాలనాధికారి గారు అప్పుడే కొత్తగా వచ్చారు, వారు అప్పుడున్న కమిషనర్ గారు మర్చిపోతు జయంత్ రియల్లీ కొత్తగా వచ్చినాని ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ చేస్తాం. వారికి మా పారిశుద్ధ సిబ్బంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా గొప్పగా సహకరించి మనం ఆ సందర్భంలో పట్టణంలో పారిశుద్ధ్యాన్ని చాలా గొప్ప కాపాడుకున్నాం. ఎంత కాపాడుకున్నామంటే దవాఖాన దగ్గరికి అంటువ్యాధులు తోటి వాళ్ళు పేషెంట్లు పోలే. జూన్ జూలైలో చాలా అంటువ్యాధులు ఉంటాయి. మనకు మార్చి ఎండింగ్లో వచ్చిందంటే ఎప్రిల్ వెళ్ళి పీక్ అందుకుంది జూన్ జూలై విపరీతమైన కరోనా. కానీ ఆ టైంలో ఉండాల్సిన చికున్గున్యా, డెంగ్యూ, మలేరియా, ఇంకేవో అన్ని తగ్గిపోయినాయి. ఎందుకంటే పారిశుద్ధ్యం సరిగ్గా కూడా పెట్టారు. మరి ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. అప్పుడు ప్రజలు ఇంట్లో మంచిగా చూసుకున్నారు, ఇంటి ముందర కూడా మంచిగా చూసుకున్నారు. దాన్ని చేయనట్టు మన మున్సిపల్ సిబ్బంది కూడా పనిచేసింది. అప్పుడు అరకొర సిబ్బంది తక్కువ వెహికల్స్ అయినా కానీ పనిచేసుకున్నారు. అంటే ప్రజల భాగస్వామ్యం ఉండబట్టి మున్సిపాలిటీ కూడా చేయగలరు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే మరి ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు, చైర్మన్ గారు చెప్పారు. ఇప్పుడే ఒక 10 నిమిషాలు అందుకే లేట్ అయింది. వస్తూ పక్కన ఇక్కడ నడుచుకుంటూ వచ్చినాం. ఒక వాళ్ళ మూరంతా చూసినాం. మా విలేకరుల సోదరులు కూడా ఉన్నారు. నేను ఒక వాళ్ళనే అంటున్నాను, ఇది పట్టణం అంతా ఇదే ఉంది. మొత్తం ప్లాస్టిక్ చెత్త అంతా మూరలో, ప్లాస్టిక్ అందులో అంట్లో లేకపోతే ఇంకా అట్టుకున్నాక నీళ్లు పోతాయా? నీళ్లు నిలుస్తాయి. నీళ్లు నిలితే ఏమవుతుంది? వారం రోజులు ఉంటే చాలు, దోమ గుడ్డు పెడుతుంది, గుడ్డు లార్వా అవుతుంది, లార్వా దోమ అవుతుంది. అది కుడితే 8 మార్లు ఉంటుంది గీతాత గారి. అసలు ఈగాని సినిమా తీసింది దోమా తీసేది. ఈగ కూడా డేంజరే. ఈగ కూడా మళ్ళీ మన విసర్జన దాంట్లో ఓపెన్ డిఫికేషన్ చేయదని, అందుకే లేకపోతే మురుగని వాడు మళ్ళీ వస్తే దాని ద్వారా కూడా ఈగ ద్వారా మన ఆహారంలోకి వచ్చి డయేరియా, హెపటైటిస్, వాటర్ ద్వారా, నీళ్ళ ద్వారా రకరకాల అంటువ్యాధులు ఈగలు పెడుతుంది. అంటే నీళ్లు చెత్త లేకపోతే ఈగలు ఉండేవి, దోమలు ఉండేవి. ఈ రెండు గీతాలు ఉంటాయి కానీ మనకు కనబడేది క్రిమిలను మన లోపల ఎంటర్ చేసి మనం అనారోగ్యం పాలవుతాం. మనం ఎంత పెద్దోళ్ళం కానీ చిన్నోళ్ళు కానీ మన సంపాదనలో
ఎక్కువ భాగం కొంత భాగం వైద్యానికి చాలా మంది ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అందుకోసం రోగాలు రాకుండా నివారించుకోవాలి. మరి ఖచ్చితంగా ఇవన్నీ ముసరి ఎప్పుడు డాక్టర్ అన్నా అనుకుంటున్నాను. ఈ స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ భారత్ అనే ఒక ప్రోగ్రాం పెట్టిందే మరి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. అందుకే గౌరవ కేటీఆర్ గారు ప్రతి ఆదివారం 10 నిమిషాలు మీకోసం మీరు కూడా కేటాయించుకోరాయా, మీ ఇళ్ళలో మీరు కూడా శుభ్రం చేసుకుంటే చెప్పాను. అది ఎవరి కోసం అడిగిన ఫోటోలు తీయడం కాదు. ఖచ్చితంగా కుండీలలో నీళ్ళు ఉండకుండా చెత్త ఉండకుండా ఉంటే ఈగలు దోమలు రెండు ఉంటాయి. అవి గుడ్డు పెట్టకపోతే వీడియో ఏనకెళ్ళు బతకే కదా, కొద్ది మర్చిపోయినా వాటి లైఫ్ స్పాన్ ఎంత నాకు పూర్తి గ్యాప్ లేదు. ఆరు ఏళ్ళు బతుకుతుంది, 6 ఏళ్ళు బతుకుతుంది. మనమే ఎంత మంచిగా 100 ఏళ్ళు బతుకం. ఒక కుక్కనే 15 ఏళ్ళు బతకదు. దాని జీవితకాలం 12 నుంచి 14 సంవత్సరాలు. ఒక ఎద్దు 10 నుంచి 12 సంవత్సరాలు. ఇక దోమలు ఎంత ఉంటుంది అంటే కొత్త గుడ్లు వెట్టని ఇవ్వకపోతే, కొత్త దోమలు వెరైటీ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఈగలు దోమలు చెత్త ఇదైపోతాయి. అదేవిధంగా దుర్వాసన, గాలి లోపల కాలుష్యం, అవన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తాయి. అందుకే ఆ పచ్చదనం కోసం, అటు పచ్చదనం ఇటు స్వచ్ఛదనం ఈ రెండు ఉంటేనే జగిత్యాల అందంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. దానికోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొంత నిధులు లేమి ఉంది. కొందరు అంటారు డివైడర్కి అక్కడ కట్టుండే ఇట్టుండే, మరి ఆయన దగ్గర చేసి పోయాడు కాంట్రాక్టర్. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయినా కానీ అది కూడా చాలా స్ట్రాంగ్గా చేయించినాం. దానికి కూడా మనం హైదరాబాద్లో మెట్రో చూస్తే అంతా కూడా ఇట్లా చేసి బ్రహ్మాండంగా లైట్ గ్రే డార్క్ గ్రే కలర్ వేసి మధ్యలో చెట్లు పెడితే బ్రహ్మాండంగా ఉంది, అది కూడా చేసుకున్నాం. అదేవిధంగా మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ వచ్చిన తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన పెద్ద కార్యక్రమం, ఏదో వట్టి వట్టి కార్యక్రమాలు కాదు. జగిత్యాలు ఇప్పుడు మహిళలు ఉన్నారు, ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు, మీరు అందరూ ప్రజాపతి ఉన్నారు. ఇన్ని రోజులు మన సెప్టిక్ ట్యాంకులలో నిండిపోతే తీసుకుపోయి ఎడో బారెత్తాం, తీసుకుపోయి గురుపక్కకు రోడ్ పోటీ కెనాల్ పోటీ ఎవడో బారెత్తాం. మళ్ళీ ఇవాళ FSTP ఫీకస్ ట్రీట్మెంట్ ప్లాంట్, మరి ఇవన్నీ 2.5 కోట్లతో ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే మన ల్యాటరీలలో ఏదైతే మన విసర్జన ఉంటుందో అది తీసుకుపోయి ఊరవతలేసి దాన్ని మళ్ళీ ఎరువుగా మార్చి డిస్పోజ్ చేయడానికి పెద్ద కార్యక్రమం 2.5 కోట్లతో తీసుకుంటాం. అదేవిధంగా డిఆర్సిసి సెంటర్ పెట్టుకుంటున్నాం. అక్కడ కూడా తడి చెత్త పొడి చెత్త వేరే చేసి, పొడి చెత్త ప్లాస్టిక్ అట్టలు అవన్నీ ఇస్తే కూడా మేము మన సిరిసిల్లో చూసాం, సిద్దిపేటలో చూసాం. అక్కడ ఏమైనా పెద్ద ఇంతకంటే ఎక్కువ ఫండ్స్ కాదు, అక్కడ ఒక కమిట్మెంట్తో అక్కడ పనిచేస్తూ ఉన్నారు అక్కడ నాయకులు గత 10 సంవత్సరాల నుంచి. ఆ కమిట్మెంట్తో పనిచేయడం వల్ల ఇవాళ అక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది. నాకు తెలిసినంత వరకు కోరుట్ల కాడ కూడా మంచిగా నడుతూ ఉంది. కానీ మనకు కొన్ని ఇబ్బందులు అనేవి లేట్ అయింది, బెటర్ లేట్ దాన్ని ఎవరు అంటారు. ఇక్కడ కూడా మనం తడి చెత్త వేరు పొడి చెత్త వేరు చేసి గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పినట్టు తడి చెత్తను ఎరువుగా పొడి చెత్త మొత్తం మన మహిళా సంఘాలకు ఆదాయం వచ్చే విధంగా కూడా చేసుకునే కార్యక్రమాన్ని మనం రూపొందించుకోవాలి. దానికోసం కూడా ఎన్ని పైన అక్కడ కూడా డిఆర్సిసి సెంటర్ పెట్టాం. అంటే నూకపల్లి దగ్గర ఏదైతే ఇల్లు కడుతున్నాయో ప్రజలు పోయి చూసుకోవాలి. 211 కోట్లతోటి డబుల్ బెడ్రూమ్ కూడా కడతా ఉన్నాం. అక్కడ ఇంతవరకు టిఆర్ నగర్ కానీ అక్కడ నీళ్లు లేకుండే మిషన్ భగీరత ద్వారా మళ్ళీ 7.5 కోట్లతోటి అక్కడ కూడా మనం ఆ కార్యక్రమం చేసుకుంటాం. పట్టణంలో కూడా మిషన్ భగీరత పైప్ లైన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. కౌన్సిలర్స్ తప్పకుండా పని జరిగినప్పుడు వెంట ఉండాలి, మళ్ళీ తర్వాత సరిగా పైప్ లేదనే మాట రావద్దు. దయచేసి మేము కోసం ఇక ఇక్కడ గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి గౌరవ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. ఇక పాతది తవ్వుకో తలుచుకోలేదు. ఒకప్పుడు నేను ఇప్పుడు చదువుకున్నప్పుడు ఇదే గ్రౌండ్లో పెద్ద గ్రౌండ్, అక్కడ తుమ్మ చెట్లు ఉంటుండే, చిన్న రోడ్డు, ఈడి కాడికి ఓపెన్, సైకిల్ మీద గిర్ర గిర్ర తిరుగుతుంటుంది, ఫుట్బాల్ ఆడదురు, నడిన చింత చెట్టు ఉండే, పిల్లలు వాడు గిల్లాండి ఆడు, ఒదికు హాకీ, ఒదికు క్రికెట్. వాస్తవంగా గిల్లాండి ఆడినాడు నేను, ఆడినా సతీష్ రాజన్ అని అడుగు, మా కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉండే అన్న, కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉండే నేను చదువుకుంటప్పుడు. కాబట్టి అది తప్పుడు నిర్ణయాలు ఇప్పుడు మాట్లాడితే కాదు, ఆ ఇండోర్ స్టేడియం రావడం మనం చూసుకుని ఇక్కడ పెద్ద పెద్ద సభ జరిగింది, ఇందిరాగాంధీ సభ జరిగింది, ఇక్కడ హెలికాప్టర్లు దిగినాయి. దాని వల్ల అనుకున్న కారణాల వల్ల దిగింది. గౌరవ కలెక్టర్ గారు నేను కోరుతా ఉన్నా, నేను కూడా చేస్తాను శాసనసభ్యుని నామంత ప్రయత్నం. మనం ఇండోర్ స్టేడియం ఓపెన్ చేయాలి సార్, అందులో ఈవీఎంలు, అదేవిధంగా కొన్ని సామాన్లు మనం సెక్యూరిటీ కోసం జారీ కూడా పెట్టినాం. వాకర్స్ రోజు వచ్చి వాకింగ్ చేయడానికి అప్పుడున్న కలెక్టర్ గారు 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే వాకింగ్ పాత కూడా చేస్తాం సార్. కొద్దిగా దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. నేను ఇదివరకే లెటర్ కూడా ఇచ్చింది, కానీ ఇక్కడ చూస్తున్నారు కాబట్టి అది కూడా వారి దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి అది కొంత తొందరగా షిఫ్ట్ అయ్యేలాగా చూస్తే వాకింగ్ చేస్తారు, దాని విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన కోరుతా ఉన్నా.
रेपना निधल तरह एूं चाल मंदी मध्य कांस्टेबल सेलेक्शन चाल अदे विधि फारेस्ट आफीसर् बीचर आफीसर् मन वालू मन बिडल इकड युवक अर सैकंड सैकंड तो मिस रेकंड उद्योग दाने कारण मिनीम 400 मीटर ट्राक उड़ा बात अथ्लेटिक्स रिंग जातीय स्थाई जंगल रामानंदम प्रेजिंद चिंल चूस उसे असल बुलेट उड़का थर्ड प्रेज जगत बिड को जंगल रामानंद अला प्रेजे अभी नेशनल कदा जातीय थर्ड प्रेज सर का इला पैस्थित उबी तपक आर्ट ट्राक जगत्यादा नैन गौरव कलेक्टर ना एमएलए फंड रहा सर इतना सर शांशन ट्राक मर इक प्लेसा लेकिन एसके नाटी कॉलेजा अदरवे गीता विद्यालय अद संस्था मन एसआरएस फिफ्टी इयर्स वारदा एंकंटे अब चाल मंद मल्ली अभी कांपटेट एग्जाम वस्तनाई युवक चाल मंदिर अब रिंग से लास्ट टाइम ना अच्छे मोर अदी पोची कौनसर्स अभी चाह प्राधान्यता आटल को प्राधान्य मोटर करोना मैं चेयलेको दा तो ग्रउंड टाइल्स कोई कटा की प्रपोजल इधर इच्छि इवर एक्त वीधि व्यापार अगर गुंडे माटा गौरव कलेक्टर वीधि व्यापार पुटगटा आलोचना ले వారికి ఖచ్చితంగా మళ్ళీ స్ట్రీట్ వెండింగ్ జోన్ చేసి గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దగ్గరలోనే మళ్ళీ వాళ్ళ ఉపాధి ఉండేలా చేస్తాము. కలెక్టర్ గారు కూడా ఒక టీమును ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి రాజకీయాలకు లేకుండా ఒక సింగిల్ పేరు కూడా నేను రికమెండ్ చేయను. నేను ఓపెన్ గా చెప్తాను, నా నుంచి అడిషనల్ కలెక్టర్ గారు చాలా ముక్కుసూటి మనిషి, దీనంతా బాగా చూస్తూ చూసింది చూసినట్టు కానీ నీతివంతురాలు. వారికి సారు బాధ్యతలు వారు అడిషనల్ కలెక్టర్ అర్బన్ లోకల్ బాడీస్ అనేది మన ముఖ్యమంత్రి గారు వారికి పవర్ఫుల్ పోస్ట్ అది ఒకటి డిఫరెంట్. చాలామంది తెలియక మూకంగా మాట్లాడుతున్నారు వీళ్ళలో వాళ్ళలో అని. షీఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ అర్బన్ అండ్ రూరల్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీలు జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు 380 గ్రామాలలో జరుగుతున్న పచ్చదనం కానీ పరిశుభ్రత కానీ లేదా అక్రమ నిర్మాణాల గురించి కానీ వీటన్నిటిపైన చూడాల్సిన బాధ్యత గౌరవ మన అడిషనల్ కలెక్టర్ టిఆర్ఓ మేడం గారికి ఉంటుంది. కాబట్టి వారికి అందరం కూడా సహకరిస్తాం. వారిని కూడా నేను కోరేది ఏంటంటే కొంత మనం కూడా ఏదో ఎందుకంటే ఒకటేసారి బాగా అలవాటు పడిపోయింది తెలుసు మనకు. ఒక్కొక్కరు 30 ఫీట్లే వేసాం. వీధిలో బతకాలంటే 6 ఫీట్ల డబ్బాల మా ఇంటి ఉందట రాయలింగం పాండా పెట్టుకుని నేను చిన్న ఉన్నప్పుడు 30 ఎలుగులు బతుకున్నాడు. లేదన్నా చిన్న పాండాప 3.5 ఫీట్లు ఉంటుంది. అలానే ఇట్లా నిలబడతాడు, అలా ఎత్తాడు, ఇట్లా లేపుకుంటాడు, బయటకు పోతాడు. ఒక జీవితం నడుతుంది అట్లా. ఒక దగ్గర 4 బతికేది ఆక్రమించడం, కిరాయిలకు ఇచ్చుకున్నాడు, అది కరెక్ట్ కాదని నేను చెప్తాను. నిజంగా బతికే వాళ్ళకి ఎవరు పట్టకూడదు. మన మున్సిపల్ పోలీస్ అధికారులు వాళ్ళే కొత్త కాడలు జరిపింది, కొన్ని పూలై తీసేసారు. వాళ్ళకు కూడా 4 పేర్లు ఇచ్చారు. ఇక్కడ నా దగ్గరనే ఇవ్వాల్సిందిగా గౌరవ నేను కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. అంటే ఈ రకంగా మనకి సివిల్ హాస్పిటల్ దగ్గర కానీ ఇక్కడ కొంతమంది బీదో వాళ్ళు ఇచ్చారు, కొంతమంది ఏమో అనవసరంగా వేసుకునే వాళ్ళు. ముగ్గురు నాయి బ్రాహ్మణులు కూడా ఉంటుంది, కొంతమంది చిన్న హోటల్స్ ఉన్నాయి. వారిపైన కూడా మనం స్ట్రీట్ వెండర్స్ దాని విషయంలో కొంత స్పీడప్ చేయాల్సిందిగా సార్ ఆల్రెడీ చేస్తున్నారు. కానీ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియడానికి నేను విషయాన్ని ఇలా తెలియజేస్తున్నా. నాయి బ్రాహ్మణుల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ ఉంది కాబట్టి ఊళ్ళలోనే వాళ్ళ సెల్లులు కట్టిమన్నారు. కాబట్టి ప్రజల కొందరు మన సివిల్ హాస్పిటల్ దగ్గర ఒక 3 నెలలు పోయారు, కొత్త బస్ స్టాండ్ దగ్గర ఒకరు పోయారు. వాళ్ళకు కూడా పూర్తి అయిన తర్వాతనే బయటకు చెప్తాం. తప్పకుండా దానికి నిధులు కూడా ఇచ్చి మంచిగా వేసి ఇస్తామని చెప్పి కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. కొన్నిసార్లు కొంతమంది ఒకే వర్గం వాళ్ళు ఉంటే ఏదో అట్లా అనో లేదో పార్టీ వాళ్ళు ఉంటే అట్లని కాదు, ఇది ఎవరు ఉద్దేశించేది కాదు. ఓన్లీ ట్రాఫిక్ అది మరియు జగిత్యాల పట్టణ కొత్త బ్యూటిఫికేషన్ గురించి ఇప్పటికిప్పుడు మొత్తం ఇలివికి పదిరేస్తామని చెప్పి పంటలేము. కానీ కొంత పట్టణం పెరుగుతుంది కాబట్టి, రద్దీ పెరుగుతుంది కాబట్టి ఆ విషయంలో తప్పకుండా ఆలోచిస్తాం. రెండవది నేను గౌరవ కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఎవరైతే సొంత వాళ్ళు బతుకుతుంటారో చిన్న వాళ్ళను దయచేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఆ కిరాయిలకు ఇచ్చుకున్నకి మాత్రం ఖచ్చితంగా ఎవరు కిరాయికున్నారో వాళ్ళకే ఇవ్వాలి. అది పోయిన ఎస్పీ గారు ఇక్కడ చేసింది.
పోలీస్ క్వార్టర్ లో కూడా అదే ఉండింది అది ఎవరికి రాకుండా వాళ్ళకే ఇచ్చేసారు రెంట్ కూడా వేచేసారు సో మన మున్సిపాలిటీ కూడా ఆదాయం పెరుగుతుంది నిజమైన బీద వాళ్ళకు ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం మా ప్రభుత్వం అండగా ఉంటుంది మా అధికారులు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈనాడు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేసినందుకు గౌరవ కమిషనర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిబ్బందికి ధన్యవాదాలు